ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన అవకాశం సమయాన్ని వృధా చేయకండి కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే మూడు నెలల వ్యవధితోని తెలంగాణ ఉద్యమం తెలంగాణ కల్చర్ తెలంగాణ హిస్టరీ ముప్పై మూడు జిల్లాల సమాచారం ప్రీవియస్ క్వశ్చన్స్ దాదాపు ఎనిమిది వందల వీడియోలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ఎనిమిది వందల వీడియోలు పెట్టిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విషాల్ సక్సెస్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసమే కేవలం యాభై రూపాయలకే నూట యాభై మార్కులు కవర్ చేసేటటువంటి టెస్ట్ సిరీస్ని మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయండి ఇప్పటి వరకు నా యాప్ని యాభై ఎనిమిది వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా విష్ ఆల్ ది బెస్ట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మనం లైబ్రేరియన్ ఎగ్జామ్ జరిగింది ఆ లైబ్రరియన్ ఎగ్జామ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి చూద్దాం ఏం క్వశ్చన్స్ వచ్చింది తెలంగాణలో ప్రవహించే ఏ నదికి తాలిపేరు నది ఒక ఉపనదిగా ఉన్నాడు ఎక్కడుంది అసలు తాలిపేరు అనే నది తాలిపేరు అనే నదిపైనే తాలిపేరు రిజర్వేర్ ఉంది ఈ తాలిపేరు రిజర్వైర్ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కడుంది అంటే చర్లా అనే మండలంలో ఉంది ఏమని బిరుదుంది తాలిపేరు రిజర్వేర్కి అంటే ఈ తాలిపేరు రిజర్వైర్కి ఏమని బిరుదు అంటే ఆదివాసీల కల్పతరు అనే బిరుదు ఉంది అవునా ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేటటువంటి ఆదివాసీల కల్పతరువు ఏజెన్సీ ప్రాంతాల కల్పతరువు అని ఏ నదిని పేర్కొంటారు తాలిపేరు అనే నదిని పేర్కొంటారు దీనిపైనే తాలిపేరు రిజర్వేర్ ఉంది భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి చర్లా మండలంలో ఉంది ఇదే చర్లా మండలం యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో అత్యధికంగా నక్సలైట్లు కూడా ఉంటున్నటువంటి ప్రాంతం ఏంటంటే అది చర్లానే కాబట్టి దీన్ని ఏజెన్సీ ప్రాంతం అంటాం దీన్నే ఏమంటారు అంటే శంకరగిరి మాన్యాలనుకుంటారు చాలామంది అంటారు నాతో పెట్టుకుంటే ఎస్పీ నీకు శంకరగిరి మాన్యాలి దిక్కు అంటారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే అత్యధికంగా ఉన్న ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లా మండలంలో ఉన్నటువంటి తాలిపేరు రిజర్వాయర్ను ఆధారంగా చేసుకునే ఉంటున్నారు సో ఈ తాలిపేరు అనేది దేనికి ఉపనది గోదావరికి ఉపనదిగా ఉంది దేనికి గోదావరి ఉపనది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణలో యురేనియం నిక్షేపాలు అత్యధికంగా ఉన్న జిల్లా ఏదన్నా తెలంగాణలో అత్యధికంగా యురేనియం నిక్షేపాలు ఉన్నటువంటి జిల్లా నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సిమెంట్ ఫ్యాక్టరీలు జిల్లా కూడా నల్గొండ జిల్లాని రాశి సిమెంట్ పెన్నా సిమెంటు నాగార్జున సిమెంట్ అత్యధికంగా సిమెంట్ ఫ్యాక్టరీల జిల్లా కూడా నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రం ఎన్ని చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతంతో భారత యూనియన్లో ఎన్నో రాష్ట్రంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆన ఉంది అన్నాడు ఒక లక్ష పన్నెండు వేల డెబ్భై ఏడు చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏదండి తెలంగాణ రాష్ట్రం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం ఎంత భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో త్రీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఏరియాని ఆక్యుపై చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి మన తెలంగాణ రాష్ట్రం ఈ క్రింది వాటిని చదివి సరైన ప్రకటనను గుర్తించండి ఏవైతే రైట్ ఉన్నాయో వాటిని చెప్పంటాం నాగార్జున సాగర్ జల విద్యుత్ ప్రాజెక్టు నీటి వనరు కృష్ణానది రైట్ అండి ఎందుకంటే నాగార్జున సాగర్ అనేది కృష్ణానది పైన ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ సాగర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు నీటి వనరు గోదావరి నదులను వాస్తవానికి ఇది గోదావరి నది పైన దేనిపైన ఉంది మంజీరా అనే నది పైన నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉంది అంటే మంజీరా అనేది గోదావరి కుప్పనది కాబట్టి ఇవి రెండు కూడా సరైనవే అని మనకు ఇవ్వడం జరిగింది ఆప్షన్లు గవర్నమెంట్కి కాబట్టి మనం ఏం చేయలేం నెక్స్ట్ ఈ క్రింది వాటిని చదివి సరైన ప్రకటనలు గుర్తించండి విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అన్నాడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం జక్రాన్పల్లి పాల్వంచా భద్రాద్రి కొట్టగూడెం మహబూబ్ నగర్లో మూడు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి చేపట్టాలని ప్రతిపాదించారు నాకు తెలిసినప్పుడు అంటున్నారు రెండు వేల ఒకటనే మనకు ఎయిర్పోర్ట్ వస్తుందని ఇట్లా అనబట్టి కూడా పద్నాలుగు పదిహేను ఎండ్లా ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ రాలేదు ఇంకా ప్రతిపాదనలకే సరిపోయింది నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామనరు కేసీఆర్ ముఖ్యమంత్రి వరంగల్లో విమానాలు ఎగురుతానడు విమానాలు ఎగురు తర్వాత మొత్తం బోట్లు ఎగురుతున్నాయి మన వర్షాలకు వరంగల్ మొత్తం మునిగిపోయి ఒక వర్షాలు అయితే హైదరాబాద్ మునిగిపోతారు వరంగల్ మునిగిపోయింది ఎన్డిఆర్ఎఫ్లు బోట్లు వేసుకొని తిరిగారు సముద్రంలో తిరిగినట్టు ఇక విమానం వచ్చిన తర్వాత సంగతి ఇంకా నిజాం కాలంలో ఉంది మనకు ఎగ్జామ్లో అడిగండి ఏడవ నిజాం కాలంలో ఎక్కడ విమానాస్త్రాలని ఏడవ నిజాం కాలంలో దుండిగల్లుంది బేగంపేట్లుంది ఉంది వరంగల్ జిల్లాలోని మామనూరులో ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది ఎన్ని విమానాశ్రయాలు ఉండే ఇప్పుడు మనకు ఒకటే ఒక విమానాశ్రయం ప్రజల కోసం అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంది మిగతా ఏ విమానాశ్రయాలు లేవు అన్ని ప్రతిపాదనలకి ఎక్కడెక్కడ నిజామాబాద్లో ప్రతిపాదన భద్రాద్రి కొత్తగూడెంలో పరి ప్రతిపాదన మహబూబ్ నగర్లో ప్రతిపాదన వరంగల్ మామనూరులో ప్రతిపాదన అదేవిధంగా పెద్దపల్లి బసంత్ నగర్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు సౌత్ ఇండియాలోని అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆదిలాబాద్లో ఉన్నటువంటి విమానాశ్రయాల ప్రతిపాదన ఉంది రైట్ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల రెండు ఇరవై మూడు ప్రకారం జాతీయ ఆరోగ్య మిషన్కు ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు కేటాయించారన్నారు ఏబిసి మూడు సరైనవే అని ఇచ్చిన ఆన్సర్ నెక్స్ట్ తెలంగాణలోని జాతీయ రహదారులను వాటి ప్రాంతంతో జత చేయను ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవే ఎందుకంటే మేము రెగ్యులర్గా పోయేటటువంటి హైవే అంటే బి త్రీ బి త్రీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటాం అదేవిధంగా ఏ ఫోర్ ఎన్హెచ్ థర్టీ అవునా ఎన్హెచ్ థర్టీ ఏ ఫోర్ విజయవాడ జగదాల్పూర్ అనేటటువంటి హైవే ఉంది ఆ తర్వాత సి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ సి టూ ఇచ్చాడు హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే అదేవిధంగా ఎన్హెచ్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే సిక్స్టీ వన్ కళ్యాణ్ టు నిర్మల్ రోడ్ ఇది ఎన్హెచ్ సిక్స్టీ వన్ నేషనల్ హైవేస్ పయనించాడు భారతదేశంలో అతిపెద్ద హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇండియాలో అతిపెద్ద హైవే అటు కన్యాకుమార్ నుండి వారణాసి వరకు ఉండేది ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేశాను సో ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిని చదివి సరైన ప్రకటనను ఎంచుకోండి అంటే రైట్ ఆన్సర్ చెప్తున్నాడు కవి జనాశ్రాన్ని రచించింది మల్లియ రేచన రైట్ గోకర్ణ ఛందస్సును రచించింది బద్దెన బద్దెన రచించింది నీతి శాస్త్ర ముక్తావళి నీతి శాస్త్ర ముక్తావళి రచించిందోనండి బద్దెన దీన్ని మనం సుమతి శతకం అంటాం సుమతి నీతి శతకం అని ఎవరు రచించు బద్దెన రచించిండు మాత్రమే సరైనటువంటి ఆన్సర్ నీతి శాస్త్ర ముక్తావళి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి సుమతి పద్యాలు అనేక నేర్చుకున్నాం ఆ సుమతి శతకాన్ని రచించిందే బద్దెన దాన్ని మనం నీతి శాస్త్ర ముక్తావళి అంటున్నాం మనకి ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో కూడా ఉంది నీతి శాస్త్ర ముక్తావళి బద్దెన పాఠం నెక్స్ట్ ఈ క్రింది సరైన జతలను ఐదో తరగతిలో కూడా ఉంది ఐదో తరగతిలో కూడా ఉంది అంటే ప్రతి తెలుగు లెస్సన్లో సాధారణంగా నీతి శాస్త్రాలు మనకు నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథం సుమతి శతకం ఉంటుంది ఈ క్రింది వాటిలో సరైన జతల్ని ఎంచుకోండి రైట దాశరథి దాశరథి రచించినటువంటి ప్రముఖ రచన బమ్మెర పోతన గుణబుద్ధారెడ్డి గుణబుద్ధారెడ్డి రచించినటువంటి ప్రధానమైన రచన రంగనాథ రామాయణం తెలుగులో మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం ఈజ్ ద రైట్ ఆన్సర్ బమ్మెర పోతన సహజ కవిగా ఒక చేత్తో కళాన్ని మరొక చేత్తో హలాన్ని పట్టుకొని ఇక్కడున్నటువంటి రాచకొండ దేవరకొండ వెలమల్ల ఆస్థాన కవిగా ఉన్నటువంటి వ్యక్తి బమ్మెర పోతన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామానికి చెందినటువంటి బమ్మెర పోతన ప్రముఖ రచనలు నారాయణ శతకం భోగిని దండకం వీరభద్ర విజయం అదేవిధంగా అవునా నారాయణ శతకం ఇవన్నీ ఎవరు రచనలు బమ్మెర పోతన అదేవిధంగా దాసరథి దాసరథి రచన మాత్రం ఏం కాదు దశబోధ అనేది దాసరథి రచన కాదు బి అనేది రాంగ్ ఆన్సర్ చరిగొండ ధర్మన చిత్ర భారతం ఇది నాకు ఐడియా లేదు సో సిడీలు రైట్ ఆన్సర్ని ఇక్కడ చూసుకోండి ఇగో ఈడ డి లేదు ఈడలేదు ఈడలేదు ఇగో ఇది మాత్రమే రైట్ ఆన్సర్ ఏ సిలు సరైనవి బి మాత్రం కాదు నెక్స్ట్ తెలంగాణ అంతటా విస్తృతంగా ప్రదర్శించేటటువంటి చిందు భాగవతం యొక్క దేని రూపం అనడు చిందు భాగవతం మనకు పాట ఉంది యక్షగానయ్య లమ్మ అడుగులు చెరివిరాల బాగయ్య దరువులు చెరివిరాల బాగయ్యను యక్షగాన పితామహుడు అంటాం అందుకనే పాటు ఉంది మనం చెరివిరాలబా గయ్య దరువులు యక్షగాన యల్లమ్మ అడవులు సో యక్షగానం తెలంగాణ ప్రాంతంలో చిందు భాగవతం అన్న ఒకటే చిందు భాగవతంలో ప్రపంచ కీర్తి సంపాదించినటువంటి ఏకైక మహిళ చిందు ఎల్లమ్మ అదేవిధంగా ఆమె నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కళాకారిని చెరివిరాల బాగయ్య మెదక్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రచయిత మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం ఇది కూడా మనకు గత పోటీ పరీక్షల్లో రావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి చిందు భాగోతానికి మరొక పేరే యక్షగానం నెక్స్ట్ నల్గొండ జిల్లాలోని కొలనుపాక గ్రామంలో రెండు వేల సంవత్సరాల క్రితం నాటి జయనాలయాలని దాన్ని కొల్పాక్ అంటుంది దాన్ని కులపక్షి అంటారు మనం ఇక్కడ కొలనుపాక కొలనుపాక అంటాం కానీ అక్కడ మాత్రం కొల్పాక్ కొల్పాక్ అంటారు అక్కడ పేరు కూడా వేరు ఉంటుంది మీరు నేను ఎక్కడికి పోయినా ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి చెప్తున్నా కులపక్షి అని ఉంటుంది మీరు అక్కడ చూడండి ఎప్పుడైనా సో శం జయశంకర్ భూపాలకల్లి కాదు జమల పొయం దేవాలయం కాదు కూటగాలు కాదు కొల్పాక్ అంటారు కులపక్షి అని ఇచ్చాడు ఇది నల్గొండ జిల్లా కాదు ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొత్త జిల్లాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు అనే మండలంలోని కొలనుపాక అనే గ్రామంలో రెండు వేల సంవత్సరం క్రితం చెక్కినటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలే జైన దేవాలయాలు ఇక్కడ ఇక్కడే రాష్ట్రకూటులు ప్రధానమైనటువంటి శివాలయాలను కూడా నిర్మించడం జరిగింది ఇది కూడా మన గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఈ క్రింది హెరిటేజ్ సైట్లను అవి ఉన్నటువంటి ప్రాంతాలతో జతపరచనను చౌమహల్లా ప్యాలెస్ యూనివర్సల్ చౌమహల్లా ప్యాలెస్లో ఎంట్రీ ఫీజు వన్ హండ్రెడ్ ఉంది ఎంట్రీ ఫీజు చౌమహల్లా ప్యాలెస్కి వన్ హండ్రెడ్ ఉంది చార్మినార్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మనం డిస్టెన్స్ డిస్టెన్స్లో వెళ్తే మనకు చౌమహల్లా ప్యాలెస్ వస్తుంది చౌ అంటే నాలుగు ఆఫ్తాబ్ మహల్ అఫ్జల్ మహల్ అని ఇట్లా మనకు నాలుగు భవనాలు ఉంటాయి ఇందులో నిజాం వాడినటువంటి ఆభరణాలు వస్తువులు వస్త్రాలు కార్లు బైకులు ఇవన్నీ కూడా నిక్షితం చేయబడ్డాయి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతం ఏడవ నిజాం యొక్క అధికారక భవనం ఉన్నటువంటి ప్రాంతం చౌమహల్లా ప్యాలెస్ ఇది చార్మినార్ పక్కన పాత బస్తీ హైదరాబాద్లో ఉంది ఖచ్చితంగా చూడండి నేను పోయినప్పుడు మొత్తం ఫారినర్స్ ఉన్నారు తెలంగాణలో పుట్టి పెరిగి సత్యచోడికి మాత్రం చౌమహల్లా ప్యాలెస్ తెలియదు ఎక్కడెక్కడో లండన్కి వెళ్ళి నేను పోయినప్పుడు ఢిల్లీ నుండి వచ్చి చౌమహల్లా ప్యాలెస్ను చూసిపోయారు అంటే మన చరిత్ర మనకు తెలియకుండా అయిపోయింది చార్మినార్ పోయి చూసేస్తారు కానీ చౌమహల్లా ప్యాలెస్ తెలియదు చౌమహల్లా ప్యాలెస్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది ఏ ఫోర్ భద్రకాళి ఆలయం ఈ భద్రకాళి ఆలయం వలనే వరంగల్కు హెరిటేజ్ హోదా లభించింది భారతదేశంలో వారసత్వ నగరాలను వంద నగరాలను గుర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు ఉంటే ఒక వరంగల్ పట్టణానికి మాత్రమే వారసత్వ హోదా ప్రాచీన హోదా లభించింది దానికి కారణం ఈ వరంగల్ పట్టణం లేనప్పుడే ఆరు వందల ఇరవై సంవత్సరంలో సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఆరు వందల సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి బాదామి చాలిక్కులు అందరికన్నా గొప్పవాడైనటువంటి రెండవ పులకేశి ఈ రెండవ పులకేశి ఇక్కడే భద్రకాళి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అది వరంగల్లో ఉంది దాని ఇప్పుడు హనుమకొండ టౌన్ అంటున్నాం హనుమకొండ అంటున్నాం సో ఈ భద్రకాళి ఆలయం ఎక్కడుంది వరంగల్లో ఉంది బీవన్ బ్రహ్మదేవాలయం అవునా నవబ్రహ్మ ఆలయాలు అంటున్నాం ఈ నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడున్నాయి ఇప్పుడున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్రా నది తిరానా అలంపూర్ అనే మండలంలోని ఖిలా రామాలయం ఎవరు గట్టించర ఖిళారామాలయాన్ని ఖిలా రామాలయాన్ని శివాజీ యొక్క గురువైనటువంటి సమర్థ రామదాసు నిజామాబాద్ పట్టణంలో నడిబొడ్డున నిర్మించడం జరిగింది ఇక్కడే ఖిలా జైలు ఉంది ఇదే జైల్లో దాసరథి కృష్ణమాచారు లాంటి వాళ్ళు ఇదే జైల్లో వట్టికోట ఆల్వారస్వామి లాంటి వాళ్ళు బంధించబడ్డారు ఏడవ నిజాం కాలంలో పెద్ద ఎత్తున దీన్ని జైలుగా వాళ్ళు ఈ ఖిలా రామాలయం ఎక్కడుంది నిజామాబాద్లో ఉంది డి త్రీ సి టూ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ చాలా మంచి క్వశ్చన్ అండి ఇట్లా ఇస్తే జనాలు కొంచెం ఆలోచిస్తారు ఈ క్రింది వాటిని చదివి సరైన ప్రకటనలు గుర్తించను భువనగిరి కోటను పశ్చిమ చాళుక్యుల పాలకుడైన త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు ఆరోవాడు నిర్మించను కాబట్టి భువనగిరి పేరెట్లు వచ్చిందంటే త్రిభువన మల్లుడు అనేటటువంటి త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు అనేవాడు ఈ నగరాన్ని పరిపాలించింది కాబట్టి అతని వలనే ఏ నగరం ఏర్పడింది భువనగిరి అనే నగరం ఏర్పడింది ఎవల వల్ల త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు విక్రమాదిత్య అనే పదానికి అర్థం విజయం కొరకే ఉదయించిన వాడు అని అర్థం సో విజయం బాన్ టు విన్ విజయం కొరకే ఉదయించిన విజయం కొరకే ఉదయించేవాడు ఎవరు విక్రమాదిత్యుడు విదయం ఉదయం విజయం కొరకే ఉదయించినవాడు మా బాబు పేరు కూడా విక్రమాదిత్య పెట్టిన విక్రమాదిత్య అంటే అర్థం విజయం కొరకే ఉదయించేవాడని అర్థం బాన్ టు విన్ ఓకేనా నెక్స్ట్ భోనేరి కోట పన్నెండవ శతాబ్దం నిర్మించబడింది ఇది రాంగ్ ఆన్సర్ ఏ మాత్రమే సరైనటువంటిది మేడారాం జాతర అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరుపుకునే ఇద్దరు దేవతలు గౌరవించే గిరిజన పండుగలను సో ఒకప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉండే ఇప్పుడు జిల్లాల భాగంలో భాగంగా కొత్త జిల్లాలో ములుగు జిల్లా ములుగు జిల్లాలోని తాడ్వాయి ఏ మండలం తాడవాయి మండలంలోని మేడారాం గ్రామంలోని ఏగుట్ట అని అడిగింది మనకు ఎగ్జాంపుల్ ఏగుట్ట చిలుకలగుట్ట చిలుకలగుట్ట ప్రాంతంలో జరిగే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా పేర్కొనేటటువంటి జాతర బేడారాం సమ్మక్క సారాలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కోసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరిగేటటువంటి జాతర బేడారాం సమ్మక్క సారాలమ్మ జాతర ములుగు జిల్లా తాడవాయి మండలం చిలుకల గుట్ట మేడారాం గ్రామం నాగోబా జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది నాగదేవతను పూజించేటటువంటి జాతర అవునా ఏ ఎక్కడ ఏ రోజు ఎప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆదివాసులు మాత్రమే గోండుల్లో ఉన్నటువంటి మిశ్రం వంశస్థులు మాత్రమే జరుపుకునేటటువంటి పుష్య అమావాస్య నాడు పుష్య అమావాస్య నాడు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి జాతర నాగోబా జాతర నాగదేవతను పూజించేటటువంటి జాతర ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగే జాతర ఏ గ్రామంలో అడిగిన సరే కొమరం భీముని కొలిచి మొక్కేటి కేశలాపూరు జాతర చూడు ఈ నాగోబాద్ జాతరకి మరొక పేరు కేసలాపూర్ జాతర ఈ కేశలాపూర్ జాతర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేసలాపూర్ అనే గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య నాడు జరుగుతుంది తెలంగాణలో కేవలం ఆదివాసులు మాత్రమే చేసుకునేటటువంటి జాతర గోండులో మెశ్రం అనే వంశస్థులు జరుపుకునే జాతర ఈ జాతరలోనే తూం పూజలు చేస్తారు అడుగుతలు ఇద్దరు తూం పూజలు తూం పూజలు ఏ జాతరలో నిర్వహిస్తారు నిర్వహిస్తారంటాడు తూం పూజలు అంటే ఎవరైతే పెద్దలు మరణిస్తారో వాళ్ళు వాళ్ళకు పెట్టేటటువంటి పిండాలని ఏమంటాం తూం పూజలు అంటే మనం పెత్రమాస చేసుకున్నట్టు వాళ్ళు ఈ జాతరలో తూం పూజలు చేస్తారు మాఘ అమావాస్య నాడు నెక్స్ట్ అత్యంత పురాతనమైన లోహాన్ని కరిగించి బొమ్మలు తయారు చేసే సాంప్రదాయాన్ని కలిగి ఉన్న డోక్రా కళ కనీసం రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఆచరించబడుతుంది దీనికి మరొక ప్రధండి బెల్ మెటల్ క్రాఫ్ట్ అంటాం దీన్ని ఏమంటామండి బెల్ మెటల్ క్రాఫ్ట్ అంటాం ఇది ప్రపంచంలో అతుకులు లేకుండా అద్భుతమైనటువంటి కళాఖండాలను తయారు చేసేటటువంటి చిన్న చిన్న విగ్రహాలను తయారు చేసేటటువంటి ప్రపంచంలో అతుకులు లేకుండా తయారు చేసేటటువంటి కళ డోక్రా మెటల్ వర్క్స్ దీన్నే మనం ఏమంటాం బెల్ మెటల్ క్రాఫ్ట్ అంటాం ఏ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ప్రధానంగా తయారయ్యేటటువంటి కళ డోక్రా మెటల్ వర్క్స్ దీన్నే బెల్ మెటల్ క్రాఫ్ట్ అంటాం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పై నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించబడిన పదిహేడు లోక్సభ స్థానాలు మనం ఎన్ని లోక్సభ స్థానాలు ప్రస్తుతం పదిహేడు లోక్సభ స్థానాలు అవునా ఏడు రాజ్యసభ స్థానాలు తెలంగాణకు కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడానికి భారత ఎన్నికల సంఘం రెండు వేల రెండులో ఏ నెలలో అంగీకరించిందనను రెండు వేల రెండు చివరిలో టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త ఏమన్నా మార్చరు బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో తొలి సార తొలి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో జరిగినాయి కానీ అప్పటికి మన దగ్గర ఏముంది రాష్ట్రపతి పాలన ఉంది తెలంగాణలో ఎన్నికలు జరిగినా అప్పటికి మనం పూర్తిగా విడిపోయినాం అంటే రాష్ట్రపతి ఆముద ముద్ర జరిగింది కానీ రాష్ట్రం అధికారికంగా ఎప్పుడు విడిపోయిందంటే జూన్ రెండో తారీఖు నాడు మనకు రాష్ట్రం వచ్చింది అంటే ఆప్షన్లో లేదు కాబట్టి అది ఒకటే ఆప్షన్ నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి భారతదేశంలో ఏదైనా శాసనసభలో ఆరుసార్లు సభ్యునిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడైన తెలంగాణ అసెంబ్లీకి చెందిన మంత్రి ఎవరున్నారు ఎవరండి అప్పుడున్నటువంటి మంత్రి అంటే తన్నీరు హరీష్ రావు ఏంది హరీష్ రావు ప్రత్యేకత అంటే ఆనాడు రెండు వేల నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ రెండు ప్రాంతాలను గెలిచిండు గజ్వెల్ సిద్దిపేట ఎమ్మెల్యేగా కరీంనగర్ ఎంపీగా గెలిస్తే కరీంనగర్ ఎంపీగా కొనసాగి సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తే రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఎవరు హరీష్ రావు నైన్టీన్ సెవెంటీ వన్ పార్లమెంటుకు ఎన్నికలు జర్నీ దాన్నే లోక్సభ ఎన్నికలు అంటాం మధ్యంతర ఎన్నికలు అంటాం ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదనడంతో అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి మర్రిచన్నారెడ్డి స్థాపించినటువంటి టీపీఎస్ పద్నాలుగు స్థానాలు ఉంటే ఎన్ని స్థానాలు గెలుచుకున్నాడు పార గుర్తు పైన పోటీ చేసిన పార పైన పోటీ చేసినటువంటి మర్రిచన్నారెడ్డి ప్రారంభించినటువంటి తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీ పది ఎంపీ స్థానాలను గెలుచుకోవడం జరిగింది తెలంగాణలో ప్రవహించే ఏ నదికి తాళి పేరు ఆల్రెడీ చెప్పాను నేను డబ్బులు వచ్చింది క్వశ్చన్ సో ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి అవకాశం కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం అంతేకాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం మన యాప్లో ఇండియన్ హిస్టరీని ఇంట్రడ్యూస్ చేశాము సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం యాభై రూపాయలకే టెస్ట్ సిరీస్ని ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ